నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో కోవిడ్ ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం వివిధ జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు సంఘటనల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంతరావు గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమాకాంతరావు గారు. నమస్కారం సార్. జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యలను అధికార యంత్రాంగం ఎలా అమలు చేస్తోంది? ఆదిలాబాద్ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు కాకపోగా క్రియాశీల కేసులు లేకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా కోవిడ్ రహిత జిల్లాగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 654,000 పైగా అనుమానితులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 635,000 పైగా నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. 19,298 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ ఇతర కారణాల వల్ల జిల్లాలో ఇప్పటి వరకు 89 చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో వ్యాక్సిన్ ప్రక్రియ చురుగ్గా సాగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో 11,86,000 పైగా వ్యాక్సిన్ డోసులు పంపించేశారు. 18 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ మొదటి డోసు గ్రామీణ ప్రాంతంలో 102% పూర్తి కాగా పట్టణ ప్రాంతంలో 99% మాత్రమే పూర్తయింది. రెండవ డోసులోను గ్రామీణ ప్రాంతంలో 103%, పట్టణంలో 93% వ్యాక్సిన్ వేయించుకున్నారు. 15 నుంచి 18 వయసు వాళ్ళు 37,631 మంది ఉండగా మొదటి డోసు 103%, రెండవ డోసు 57% మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. జిల్లాలో 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు కలిగిన వారు 37,000 పైగా ఉండగా ఇప్పటి వరకు 16,200 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. జిల్లాలో 9,423 మంది ప్రికాషన్ డోసు వేయించుకున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం అమలు ఎలా జరుగుతోంది? ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మరో 6 నెలల పాటు ఒక్కో యూనిట్ కు 5 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ కాలంలో ఉపాధి దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను ఆదుకునేందుకు ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. కోవిడ్ మహమ్మారి తగ్గి మామూలు పరిస్థితి నెలకొన్నప్పటికీ నిరుపేదలకు చేయూతనిచ్చేందుకు పథకం గడువును సెప్టెంబర్ వరకు పొడిగించింది. ఈ పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలోని 188,000 రేషన్ కార్డులు కలిగి 642,000 మంది లబ్ధి పొందుతున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలకు జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టింది? రంజాన్ ఉపవాస దీక్షలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 3న ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని మసీదులు, కాలనీల్లో మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా, విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తూ పారిశుద్ధ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు పంపిణీ చేసేందుకు 4,500 గిఫ్ట్ ప్యాకెట్లు ప్రభుత్వం జిల్లాకు పంపించింది. ఇఫ్తార్ విందుల కోసం 9,00,000 రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రంజాన్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులతో ఇటీవల సమీక్షించారు. మన ఊరు మనబడి పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో అవసరాల కల్పన కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మన ఊరు మనబడి కింద తొలి విడతలో జిల్లాలోని 3వ వంతు పాఠశాలను ఎంపిక చేసింది. జిల్లాలోని 667 పాఠశాలలు ఉండగా తొలి విడతలో 237 పాఠశాలలు ఎంపిక చేశారు. ఎంపికైన పాఠశాలలో అదనపు గదులు, టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ గోడల నిర్మాణాలతో పాటు ఇతర మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. పాఠశాల యాజమాన్య సంఘాల ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతాయి. దీంతో పాటు పట్టణ ప్రాంతంలో మన బస్తీ మనబడి కింద పాఠశాలను అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎలాంటి ప్రణాళికను జిల్లాలో అమలు చేస్తున్నారు? ప్రభుత్వ దవాఖానాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఆసుపత్రిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కలెక్టరేట్ డిఎంఈడీ చౌక్ కార్యాలయంకు అనుసంధానం చేయడంతో వైద్యులు, సిబ్బంది సమయ పాలనపై పర్యవేక్షణ ఉంటుంది. జిల్లాలో 22 పిఎస్సీలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 ఏరియా ఆసుపత్రులు, రిమ్స్ ఆసుపత్రి ఉన్నాయి. ఇప్పటికీ జిల్లాలోని ఇంద్రవెల్లి, భీంపూర్ పిఎస్ఎల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా గ్రంథాలయంలో పాఠకులు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసేందుకు ఎమ్మెల్యే చేపట్టిన చర్యలు తెలపండి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనల విడుదల దృష్ట్యా ఆదిలాబాద్ లోని కేంద్ర గ్రంథాలయానికి వచ్చే నిరుద్యోగ యువత సంఖ్య రోజు రోజుకు పెరగడంతో కనీస సౌకర్యాలు కరువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న తాగునీరు, కుర్చీలు, నెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాయని తెలిసి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు. 50 కుర్చీలు, రంజన్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 1 నుంచి గ్రంథాలయంలో మధ్యాహ్న భోజన వసతి కల్పించారు. వారం రోజుల్లో టేబుల్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తానని, దాంతో పాటు శిక్షణా తరగతులు కూడా నిర్వహించి నిరుద్యోగులకు చేతన అందిస్తామని ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. ధన్యవాదాలు రమాకాంతరావు గారు. ఇదండి ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంతరావు గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.